శ్రీనిక అండ్ శ్రీయాన్ మోరల్ స్టోరీస్ శ్రీనిక శ్రీయాన్ నీతి కథలు బుర్ర బుర్రకథలు ఇంకా మరెన్నో కథ ఎనిమిది తెలివితేటలు ఎల్లప్పుడూ ఫలిస్తాయి ఒకరోజు ఒక రైతు తన పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక కుండ కనిపించింది అతను దానిని తీసి తెరిచి చూశాడు కుండ లోపల బంగారు నాణేలతో నిండి ఉంది రైతు చాలా సంతోషించాడు అతను నాణేలను తీసుకుని ఇంటికి వెళ్లాడు ఇంటికి వెళ్లగానే అతను నాణేలను తన భార్యకు చూపించాడు భార్య నాణేలను చూసి చాలా ఆశ్చర్యపోయింది అతను ఆ నాణేలను ఎక్కడ నుండి తెచ్చాడని అడిగింది రైతు జరిగిన విషయాన్ని భార్యకు చెప్పాడు భార్య ఆలోచించింది ఆమెకు ఒక ఆలోచన వచ్చింది ఆమె భర్తతో ఈ నాణేలను మనం రాజు దగ్గరికి తీసుకెళ్దాం రాజు ఈ నాణేలను చూసి ఆశ్చర్యపోతాడు అతను మనకు బహుమతిగా ఏదైనా ఇస్తాడు అని చెప్పింది రైతు భార్య మాటలు విని ఒప్పుకున్నాడు వారు రాజు దగ్గరికి వెళ్లారు రాజును కలిసి జరిగిన విషయాన్ని చెప్పారు రాజు ఆ నాణేలను చూసి ఆశ్చర్యపోయాడు అతను రైతుతో ఈ నాణేలు ఎక్కడ దొరికాయి అని అడిగాడు రైతు జరిగిన విషయాన్ని రాజుకు చెప్పాడు రాజు రైతు బుద్ధికి మెచ్చుకున్నాడు అతను రైతుకు బహుమతిగా ఒక పెద్ద భూమిని ఇచ్చాడు నీతి తెలివితేటలు ఎల్లప్పుడూ ఫలిస్తాయి